ట్రాఫిక్ అంత ఇదిగోండి ఇంకెక్కడ తిరుగుతాం తమ్ముడు. పైన బాగా వేస్తున్నాడు గట్టిగా, భయం వేసేస్తుంది బండి తోలవండి. ఏముందన్న, లేని వాళ్ళు పాపం కట్లా పోతున్నారు డబ్బులు. ఎవరికంటే 500 రూపాయలు అయితే కట్టేవాళ్ళు, ఇప్పుడు 5000 6000 అంటే ఎవరు కడతాడు? లేవు లేవన్న, అంత ఎక్కువ పెడతాం అనవసరం అంటే. రైతుల కేసులో ఇది రాస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్టంగా మేమేమీ వ్యతిరేకం కాదు, చట్టం ప్రకారం మేము పోతుంటాం కాదంట్లా. ప్రజలకైనా నాయకులు కూడా ఉంటుంది అర్థం కావట్లేదు. మరి వాళ్ళు స్కాములు కోట్ల రూపాయలు స్కాములు చేస్తారు, వాళ్ళు హాయికి సుఖంగా ఉంటారు. రోడ్డు మారణంలో బతికోవడం మాత్రం ఇలా ఫైన్ వేయడం ఫైన్ వేయడం కరెక్ట్గా చట్టం అనేది దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు జనాల్ని పిండి పిప్పు చేస్తున్నారు. అది ఆలోచించుకోవాలి వాళ్ళు, ప్రతి మనిషి ఆలోచించుకొని గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని వీళ్ళు కరెక్ట్ కాదని గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి, సిఫార్సు చేయాలి. దీంట్లో చాలామంది నిరుపేదలు ఉంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము రోడ్డు మీకు వచ్చామంటే, కానీ చట్టానికి వ్యతిరేకం కాదు. మాకు రూల్స్ పెట్టరు కూడా వాళ్ళు రూల్స్ పెడతారు చెప్పండి. వాళ్ళ స్కాములు వాళ్ళు కూడా పట్టుబడితే వాళ్ళ జైలు శిక్ష వేస్తారా జీవితాంతం వాళ్ళకి, లేదా దురశిక్ష ఉంటారా వాళ్ళు? ఆ చట్టం కూడా తమ్మని చెప్పండి ముందు. వాళ్ళ నాయకులు బాగుండి వాళ్ళు కరెక్ట్గా మేము ఉంటున్నాం, కరెక్ట్గా ఉంటున్నాం మేము, మా దగ్గర అవినీతి లేదంటే అప్పుడు ప్రజల దగ్గర రమ్మని చెప్పడం కరెక్ట్ పద్ధతి. అది పరిపాలన అలా ఉండాలి, అందరం మనుషులం కాబట్టి సమానంగా పరిపాలన ఉండాలి. వాళ్ళ కొరకంగా మాకు రకంగా కాదు, మాకు మేము ఒత్తిడి పెట్టడం కాదు. మీరు తప్పు చేసినప్పుడు మీకు శిక్ష కంపల్సరీగా మీకు మీ ఫ్యామిలీకి కూడా ఉండాలి. జీవితాంతం జైల్లో ఉంటారు, ఉండగలుగుతారు, మీరు చట్టం తెస్తారు మరి తీసుకురండి. లేదంటే మన శిక్షణ విధించుకోండి, మీరు చట్టం పట్టరండి. అప్పుడు అక్కడ రూల్స్ బాగుంటాయి, దేశం మొత్తం బాగుంటుంది అప్పుడు మాకు. అంతేగాని మమ్మల్ని చేసి మమ్మల్ని మా జేబులో సమ్ములు తీసుకుని మీ కాడ పెట్టడం అది కరెక్ట్ కాదు, ఆలోచించుకోండి సార్. మీరు అది మీరు కష్టపడితే మీకు తెలుస్తుంది ఆ బాధలేంటో అని చెప్పదలుచుకున్నాం. వేరుబద్ద దగ్గర పని లేదంటే ఇప్పుడు చెప్తున్నాం కదండి, చట్టం అనే పేరు దోచుకోవడమే. ఇది ప్రజలకి చట్టం ఉంది, రూల్స్ బాగుంటే జనం బాగుంటారని చెప్పి దోచుకోవడమే. వాళ్ళు బాగుంటారు, చాలా స్కాములు లేవు వాళ్ళకి. చెప్పండి సార్, 1000 కోట్లు 100 కోట్లు స్కాములు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? ఒకబాగ్యం అనిపిస్తున్నారు వాళ్ళు. మేము కష్టపడి మేము ఇంకా పోషిస్తాం ఇంకా గవర్నమెంట్ని మేము మా సొమ్ముతో ఐ ట్యాక్స్ కట్టి ఐ కట్టి కట్టేసి మాకు కష్టపడి చాలా బాధలు మాకు ఉన్నాయి. ఇలా చట్టం అనేది అడ్డం పెట్టుకుని దోచుకుంటే కరెక్ట్ కాదండి. అది తెలుసుకుని మారుస్తే బాగుంటుంది, అందరూ సంతోషిస్తారు. లేదంటే ఈ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ అనుకుంటారన్నమాట, మామూలు గవర్నమెంట్గా అనుకోద్దండి. ప్రజలకి సదుపాయం చేయండి. మా బాధ మీకు కష్టపడడం మమ్మీ ఇంకా బాగా మీరు వేయద్దు, చట్టం అనే పేరు బండేయద్దు. చట్టం మీకు వ్యతిరేకం కాదు, రూల్స్ అందరికి రూల్స్ ఉండాలి. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. అంతేకాని ప్రధానమంత్రికి రూలు, సామాన్యులకు రూల్ కాదు. అది అది ఎప్పుడైతే పద్ధతి తెస్తారో పైనుంచి మీరు అందరూ బాగుంటుంది, దేశమే బాగుంటుంది. మీ ఫస్ట్ మీ చట్టం ఇక్కడ తీసుకురండి. మీరు కఠినంగా ఉంటే మీకు దిగంతా బతికినంత కాలం మీరు జైలు శిక్ష అనిపించడం లేదా ఉరి శిక్ష మీకు చట్టం ఉంటే కనుక పట్టుబడితే మీరు మా దగ్గర చట్టం పట్టాలంటే బాగుంటుంది, అప్పుడు దేశం బాగుంటుంది. మీ అభిప్రాయం అండి. అది ట్రాఫిక్ రూల్స్ పెట్టారంటే కొంచెం చేంజెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అప్పటిదాకా అయితే అందరూ ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తున్నారు. సో కొంతమంది చిన్నపిల్లలు కూడా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు ఎలా పడితే అలాగా. సో అది కొంచెం చేంజ్ అయ్యిద్ది అనేది నా ఫీలింగ్. పెట్టాలి, పెడితేనే మాట అంటారు జనాలు. అదే వాళ్ళ ఫైన్ అయితేనే ఒకసారి ఆపుతున్నారు, అక్కడ ఆపబట్టే అందరూ పెట్టుకొని వెళ్తున్నారు. అలా వేస్తేనే ఉంటారు జనాలు, లేకపోతే నాకు లాగే వెళ్ళటమే హెల్మెట్ లేకుండా. ట్రాఫిక్ రూల్స్ పెట్టారు, ఫైన్లే బాగా ఎక్కువగా ఉన్నాయి. అదే కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది కదా, మరీ 1000 అంటే మధ్యతరగతి వాళ్ళకి అర్థం కష్టం కదా. గొక్కున ఏదో అర్జెంటు పని మీద ఏ పేషెంట్ కోసమే వెళ్తారు, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అవన్నీ చూసుకోం కదా, కొద్దిగా అది అడ్జస్ట్ చేస్తే బాగుంటుందని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.